కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం. చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో 4 సంవత్సరాలు అయిన సందర్భంగా తునిలో మంత్రి రాజా స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి అనంతరం కేక్ కట్ చేసి కార్యకర్తలకు అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తుని మున్సిపల్ చైర్మన్ ఏలూరు సుధారాణి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మాకినీటి బాబు, తుని తొండంగి, కోటనందూరు మండలాల అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, తుని తొండంగి జడ్పీటీసీ మెంబర్లు, మండల ఉపాధ్యక్షులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అలాగే ఆ రోజు అంటే మనకి గుర్తొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ప్రొసీజర్స్ అన్ని తీసేసి 108 కూడా మూలకు తోసేసి ఘనత ఆడుకొచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నాడు, అమ్మకి అన్నం పెట్టడం. చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఐటీ చాలా దాంట్లో 500 కోట్లు, ఇప్పుడు ఐటీ ఎగుమతులు 1500 కోట్లు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎల్లం మీడియా ఉండదు, ప్రజలకు ఇచ్చేస్తున్నాడు, పేదవాడికి ఇచ్చేస్తున్నాడు, పేదవాడికి పంచిపెట్టేస్తున్నాడు, శ్రీలంక అయిపోతున్నాడు. నిన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీకి ఇచ్చి హామీ కాదు కాబట్టి 50 లక్షల కోట్లు ఆడ అది ఇచ్చిన హామీకి. ఎందుకంటే అది ఎవడో ఒకటి ఎవరొస్తారు ఇక్కడ పొరపాటున ఈ రాష్ట్ర ప్రజలు అదృష్టం బాగోక 2014లో అధికారంలో 2014లో నారా నడక చంద్రబాబు నాయుడు ఇప్పుడు హామీ ఇచ్చాడు మంచిది ఇప్పుడు గుర్తేస్తాను. లోకా నిర్మాణాన్ని మాకు చెప్తాను చేసాడా, బ్యాంకులో పెట్టి బాగా రెడ్యూ చేస్తాను పుచ్చిచ్చాడా ఇవ్వలేదు. దానివల్ల 900 కుటుంబాలు ఓన్లీ 9 నియోజకవర్గాలని కాపురం పోయి 900 ఆ బ్యాంక్ రేట్ మళ్ళా రెడ్యూ తెచ్చిస్తానన్నారు. దానివల్ల మళ్ళీ ఈరోజు కొత్తగా కళ్ళపల్లి హామీ ఇస్తున్నాడు 2.1 లక్షల తలసరి ఆదాయంతో రాష్ట్రం 9వ స్థానంలోకి వచ్చింది. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వరుసగా 3వ సారి మొట్టమొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రం. పెట్టుబడులు ఎడంలో కానీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కానీ మొట్టమొదటి స్థానంలో ఉంది మన రాష్ట్రం. రిలయన్స్, అదాని, టీసీఎస్, ఐటిసి, హీరో, గ్రాన్సిమ్, ఏఎస్డబ్ల్యూ, ఇకోమా, ఇన్ఫోసిస్ తో పాటు చాలా ఎక్కువ కంపెనీలు మన రాష్ట్రంలోకి వచ్చాయి. వాళ్ళు చెప్పుకోవడానికి ఏదో లింక్ ఇవ్వమంటే ఒక కంపెనీ చెప్తాడు, అది ఎల్ఎం మీడియాలో ప్రచారం చేస్తాడు. మనం కళ్ళు